ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. మనుస్మృతిలో ఒక శ్లోకాన్ని తెలుసుకుందాము. నోన్మత్త యాన కుష్ఠిన్యా నచయా స్పృష్ట మైథునా పూర్వం దోషానభిఖ్యాప్య ప్రదాత దండమర్హతి. సమాజంలో పెళ్ళి చేసి కొనాలి అనుకునేవారు, చేసి కొన్నవారు 99% కనిపిస్తారు. 100 అబద్ధాలాడైనా పెళ్ళి చేయాలి అని ఒక సామెత కూడా ఉంది. వివాహం కుదరాలంటే ఎన్నో అంశాలను చూడవలసి ఉంటుంది. ఎవరికీ నష్టం కలిగించని చిన్న చితక అబద్ధాలు చెప్పితే పర్వాలేదు, కానీ పెద్ద అబద్ధాలు చెప్పితే వివాహాలు విచ్ఛిన్నమైపోతాయి, కాపురాలు కూలిపోతాయి, భార్యాభర్తలు నిరంతరం తగవులాడుతూ ఉంటారు. ఈ శ్లోకం అదే విషయాన్ని చెప్తోంది. కన్య పిచ్చిది అయినప్పుడు, కుష్ఠరోగిణి అయినప్పుడు, పెళ్ళి కాకముందే చెడు తిరుగుళ్ళు తిరిగినది అయినప్పుడు, దాన్ని దాచిపెట్టి తెలియనీయకుండా చేసి అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేస్తే ఆ కన్యాదాత లేక మధ్యవర్తి ఎవరైనా దండనకు అర్హులు అవుతారు. ఇదే విషయము అబ్బాయికి కూడా వర్తిస్తుంది. మానసికంగా బాగులేని అబ్బాయిని కుష్ఠరోగము అంటే ఏదైనా నయము కాని చర్మరోగము ఉన్నవాడిని ఇంతకుముందే చెడు తిరుగుళ్ళు తిరిగిన వాడిని మంచివాడు బుద్ధిమంతుడు అని ఎలాగో ఒకలా చెప్పి ఒప్పించి పెళ్ళి చేస్తే ఆ అబ్బాయి తల్లిదండ్రులు, ఆ అబ్బాయి మధ్యవర్తులు అందరూ దండనకు అర్హులవుతారు. అంటే అబ్బాయి విషయంలో కానీ అమ్మాయి విషయంలో కానీ కొంపలు ముంచే, కాపురాలు కూల్చే ఇటువంటి అబద్ధాలు చెప్పేవారు దండనకు అర్హులు, అటువంటి వివాహాలు చెల్లవు కూడా. 100 అబద్ధాలు ఆడి పెళ్ళి చేయాలి అని ఓ సామెత అడ్డంగా పెట్టుకొని అమాయకులైన వారు దొరికితే నోటికొచ్చిన అబద్ధాలు కూసి చక్కగా నాటకం ఆడి కట్టబెట్టేవారు ఈనాడు కూడా ఉన్నారు. పెళ్ళి అయిన తర్వాత అసలు రంగు బయటపడిన తర్వాత మింగలేక, కక్కలేక, వదిలించుకోలేక ఎన్నో ఇబ్బందులు పడేవారు ఉన్నారు. ఎన్నో చట్టాలు ఈనాడు కూడా ఉన్నాయి, కానీ ఆ చట్టాలు, ఆ రక్షక భటులు, ఆ న్యాయాలయాలు ఇవన్నీ తిరగాలంటే సామాన్యుడికి సాధ్యము కాదు. అందుకే వివాహానికి ముందే తెలివితో, వివేకంతో వచ్చిన సంబంధాలను, వ్యక్తులను, కుటుంబాలను, వారి వంశాలను సక్రమంగా ఆరా తీసి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకొని వాకబు చేసి వివాహం చేసుకొనాలి. ఎందుకంటే కుష్ఠరోగము లేదా మరేదైనా చర్మరోగము, లైంగిక రోగము ఇవి బయటికి ఎవరికి తెలియవు. కానీ ఆ వ్యక్తి ఎక్కడ ఉంటున్నాడో, ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో, అక్కడి వారికి అతడి నడత, తీరు, తెన్ను, గుణకర్మ స్వభావాలు తెలిసి ఉంటాయి. కనుక సరిగా మనము వివరాలు కనుక్కుంటే తెలుస్తుంది. ముక్కు మొహము తెలియని సంబంధం చేసుకునే కంటే మన ఆత్మీయులు, మన శ్రేయోభిలాషులు అయిన వ్యక్తులు తీసుకొచ్చిన సంబంధాన్ని మనము
గమనించి పరిశీలించి చేసుకుంటే బాగుంటుంది. ఈనాడు అంతర్జాలం మాధ్యమంగా ఎన్నో వివాహాలు అవుతున్నాయి. ఎక్కడెక్కడి వేల మైళ్ళ దూరంలోని సంబంధాలు కలుపుకుంటున్నారు, కానీ అవి ఎంతవరకు నిలబడుతున్నాయి, సక్రమంగా ఉంటున్నాయి అనేది గొప్ప ప్రశ్న. కనుక చూసేవాడు చేసుకునేవాడు తెలివితేటలను బట్టే వస్తువు దొరుకుతుంది. ఎవరు ఎంత కొలతతో ఎన్ని ప్రమాణాలతో ఎంత సూక్ష్మంగా గమనిస్తారో ఆలోచిస్తారో అటువంటి వ్యక్తి వరుడిగా వధువుగా దొరుకుతారు. అందుకే పూర్వము పెళ్ళి సంబంధాలు కుదుర్చుకునే ముందు తలపండిన అనుభవజ్ఞులైన పెద్దలు నలుగురు ఐదుగురు కలిసి వెళ్ళేవారు. వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆ ఇంటిలోని పద్ధతులను వారి వ్యవహారాన్ని అన్నిటినీ పరిశీలించి అందరూ కలిసి ఆలోచించి ఒక సమితిగా నిర్ణయం తీసుకునేవారు. కానీ ఈనాడు ప్రేమ వివాహాలు పెరిగిపోయాయి. ప్రేమ వివాహాల్లో ఎవ్వరి ప్రమేయం ఉండదు, తనకు తానుగా తన బుద్ధితో నిర్ణయించుకుంటాడు. కనుక ప్రభుత్వము నిజానికి కట్టుదిట్టంగా చట్టాలను అమలు చేయాలి. అనేక భయంకరమైన రోగాలు ఉంచుకొని, నపుంసకత్వం ఉంచుకొని, సంతానహీనత ఉంచుకొని, మానసిక జాడ్యాలు ఉంచుకొని, చెడు తిరుగుళ్ళు తిరిగి అక్రమ సంబంధాలు వ్యభిచారాలు చేసి అవి దాచిపెట్టి నాటకాలాడి వివాహాలు చేసుకునేవారు చాలామంది పెరిగిపోయారు. కాబట్టి వివాహానికి ముందు వధువుకు వరుడికి వైద్య పరీక్షలు సక్రమంగా ప్రభుత్వమే జరిపించి తర్వాతనే యోగ్యులైతేనే వారికి వివాహం చేసుకునడానికి అనుమతినివ్వాలి. అప్పుడే ఉత్తమ సంతానం ఉద్భవిస్తుంది, సమాజంలో ఉత్తమ పౌరులు తయారవుతారు. గృహస్థాశ్రమం ఛిద్రమైపోతే అది రకరకాల గొడవలతో అశాంతిగా మారిపోతే సమాజము ముందుకు పోలేదు. కాబట్టి రెండు పక్కల బుద్ధిమంతులు గుణవంతులు నీతిమంతులు ఉంటే వారు మనసు విప్పి మాట్లాడుకుంటారు, ఆ సంబంధం సరిగ్గా కుదురుతుంది. ఏ ఒక పక్కన మోసగాళ్ళు నాటకాల రాయుళ్ళు ఉన్నా కూడా ఆ కాపురం చెడిపోతుంది. నిలబడ్డ నిరంతరం కీచులాటలతో గడిచిపోతుంది. అందుకే మనవు స్పష్టంగా చెప్తున్నాడు, ఇలాగా కొంపలు కూల్చే మనుషులను ముంచే పెద్ద పెద్ద అబద్ధాలు ఆడి పాపాన్ని నేరాన్ని దాచిపెట్టి చేసే వివాహాలు చెల్లవు. అటువంటి వారికి తీవ్రమైన దండన కూడా విధించాలి. దేవయానం వీక్షకులందరికీ విజ్ఞప్తి, వేద ప్రచారం కోసం, ధర్మరక్షణ కోసం, మానవులందరి ఐకమత్యం కోసం మొదలైన ఈ దేవయానాన్ని మీరే ముందుకు తీసుకొని పోవాలి. ప్రతి ఒక్కరూ తప్పకుండా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. అలాగే వీలైన ఆర్థిక సహాయం కూడా అందించండి. నిరంతరాయంగా దేవయానం ముందుకు సాగేందుకు మీరంతా తోడ్పడండి. ఓం శాంతి శాంతి శాంతి.